మొట్టమొదటిసారి రైల్వే స్టేషన్లో నేను సుశీన్ చూసినప్పుడు నేనెవరో తనకు తెలియకపోయినా తెలుసని చెప్పింది. కానీ ఇప్పుడు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి కూడా నేనెవరో తెలియదంటోంది. నన్ను ఎక్కడ మర్చిపోతానో అని తను పడ్డ ఆవేదన ఉందే. పాపం సుశీ, తను నన్ను మర్చిపోయినా నేను వదులుకోనని సుశీ నమ్మింది. నేను సుశీని వదులుకోలేను, తన నమ్మకాన్ని వమ్ము చేయను. వస్తాను సుశీ, నీకోసం తప్పకుండా వస్తాను. వాళ్ళు తప్పించుకున్నాడన్నా. చావాలరా వాడు, చావాలి. సార్ ప్లీజ్, మీరు అనవసరంగా టెన్షన్ అవ్వకండి. ప్రాబ్లం మీకు, అతనికి కాదు, అతనికి సుశీకి. ఇలా చూడరా, నీ అదృష్టం బాగుండి సుశీ ఇక్కడికి రాగానే దానికి పూర్తిగా నయమైంది. అది మెడ్రాస్కి వెళ్ళటం, వాడితో ప్రేమలో పట్టడం, ఇవన్నీ దానికి ఏమి గుర్తులేవురా. ఆ వెధవికి పిచ్చి పట్టి సుశీ సుశీ అంటూ వీధి వెంబడి పడతాడు చూడు. వదిలేయరా వాడిని. వదిలిపెట్టను. వాడు ప్రాణాలతో ఉన్నంత వరకు ప్రాబ్లమే. యు విల్ బి ఆల్ రైట్. థ్యాంక్ యూ. హలో, నేను బాలుని మాట్లాడుతున్నానన్నా. బాలు, ఎక్కడున్నావు? బెంగళూరులో. ఓ, సుశీన్ చూసావా? కలిశానన్నా. సుశీ నన్ను మర్చిపోయింది. ఓ గాడ్, క్యూర్ అయ్యి ఉంటుంది. మర్చిపోయిన పాస్ట్ 3 ఇయర్స్ గుర్తుకొచ్చుంటుంది, నిన్ను మర్చిపోయి ఉంటుంది. నీ గురించిన జ్ఞాపకాలు వచ్చినా రావచ్చు, రాకపోయినా రాకపోవచ్చు. ఈ సిచ్యువేషన్లో తనకు నువ్వెంత ఎక్స్ప్లెయిన్ చేసినా సరే అసలు అర్థం కాదు. నువ్వు ఫోర్స్గా వెళ్ళి నేనే నీ లవర్నని చెప్పినా నిన్ను ద్వేషించే అవకాశం ఉంది. ఏనాటికైనా నా జ్ఞాపకాలు తనకు గుర్తుకొచ్చి నేను లేనని తెలిస్తే చచ్చిపోతుందన్నా, వదిలేయమంటావా? నీ బాధ ఏంటో నాకు అర్థమైంది బాలు. మనిషిని నువ్వు ప్రాణంతోనూ స్పర్శతోనూ చూస్తున్నావు, నేను ఒట్టి మాంసం రక్తంతో చూస్తున్నాను. ఏంటన్నా నువ్వు అనేది? బతకరని నేను హోప్స్ వదులుకున్న వాళ్ళందరూ బతికి బయటపడతారు. అంతా దేవుడి దయ నేనంటాను, అది ప్రేమ వల్ల నువ్వంటావు. నేను దేవుణ్ణి నమ్ముతున్నాను, నువ్వు నీ ప్రేమను నమ్ముకో, ఎందుకంటే రెండు ఒక్కటే. ఓం సదమానం భవతి సదా జపురుష సదేంద్రజహాజుషేవేంద్రజే ప్రతిష్ఠతి ధనం ధాన్యం వశం భగవత్ర లాభం సదసంవత్సరం దీర్ఘమాయుః సర్వావీట ప్రసాద ఫల సిద్ధిరస్తు. సుశీ, ప్రదక్షిణ చేసొస్తానన్నా. రండి వెళ్దాం. ఆ రోజు ఇన్సల్ట్ చేసి మాట్లాడుతుంది చూసారా? నిన్ను చూసి ఎన్నాళ్ళైంది. హే చింటు, నువ్వు సూపర్ మ్యాన్ వా. చింటు గడి ఫస్ట్ బర్త్డే రోజున కలుసుకుందాం. ఎలా ఉన్నావు? నువ్వు పిలిస్తే మాట్లాడాలి, తిడితే పడాలి. నువ్వేం ఫ్రెండ్ వే, ఇంకెప్పుడు నన్ను పలకరించాలని చూడకు. గుడికొస్తే 3 అప్డేట్ చేసింది. నేను గుర్తున్నానా? మెడ్రాస్ రెస్టారెంట్లో సుశీతో చూసింది మిమ్మల్నిగా? మీతో కొంచెం మాట్లాడాలి. ఓ 5 మినిట్స్. సంతోషం అనేది ఆ కొద్ది రోజులే తను అనుభవించింది. నన్ను వదిలేకు బాలు అంతా నేర్చి నేడుపున్న ఆ గుండెల్ని అలా పిండేస్తోంది. ఇవేమీ తెలియకుండా పాపం అండి తను. మిమ్మల్ని తలుచుకుంటేనే పాపం అనిపిస్తుంది. నేనెవరో తెలియనట్టు బిహేవ్ చేయగానే నాకు చాలా బాధ వేసింది. కానీ మీ ప్రేమ పెళ్లి వరకు వచ్చి నాకేమనాలో తెలియటం లేదు. మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా చేస్తాం, కానీ వాళ్ళ నాన్నకేం తెలియకూడదు. ఆయనకి తెలిస్తే మమ్మల్ని చంపేస్తాడు. అరే, వాళ్ళ నాన్న పెద్ద మ్యాటర్ ఏం కాదండి. ఏ, ఇప్పుడు కూడా నేను ఒంటరిగానే వచ్చాను. మా అమ్మకి, నాన్నకి, ఫ్రెండ్స్కి, ఏరియాలో ఎవరికి సుశీకి ఇలాంటి ప్రాబ్లం నన్ను మర్చిపోయిందని తెలియదు. తెలిస్తే అల్లాడిపోతారు, తెలియకూడదు కూడా.
సుసి వాళ్ళ నాన్న ఫేస్ చేయడానికి నేను ఒక్కడిని చాలండి. మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు. వాళ్ళ నాన్నగారిని మేనేజ్ చేయగలరు, కానీ సుసీకి అర్థమయ్యేలా ఎలా చెప్పగలరు? తను అర్థం చేసుకుంటుంది, నాకు ఆ నమ్మకం ఉంది. చూసుకొని రావచ్చు కదా.